హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు ఒక మంచి విషయం తెలియజేయబోతున్నాను అదేమిటంటే యాదాద్రి పక్కన ఉన్న భువనగిరి దాన్ని భువన భువనగిరి అని కూడా అంటారు అక్కడ భోజనం చేయాలి అనుకుంటే మాత్రం తప్పక ఇలా చూడండి హోటల్ రామస్వామి యాదవ్ అని ఉంది కదా ఇక్కడైతే ఒకసారి భోజనం ట్రై చేయండి హోటల్ చూడడానికైతే చిన్నగా ఒక లాగా కనపడ్డా కానీ మనకి టేస్ట్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఉండదండి అంత టేస్ట్గా ఉంటుంది మనకి భోజనం ఎందుకంటే మేము కూడా తిని చూసాం కాబట్టి ఇలా చేస్తున్నాము మనం ఇంట్లో అమ్మ చేతి వంట ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి మన తెలంగాణ స్పీకర్ కూడా ఈ రామస్వామి హోటల్లో భోజనం చేశారు తను కూడా ఎంతో ఇష్టంగా మెచ్చారంటండి మధుసూదన చారి గారు కూడా మన ఈ హోటల్లో ఉన్న భోజనాన్ని అస్సలు మిస్ అవ్వరంట ఎప్పుడు మీటింగ్లోకి వెళ్ళినా కానీ తప్పక ఇక్కడ భోజనం చేసే వెళ్తారంట ఏ రోజైతే చేయలేదో ఆ రోజు చాలా మిస్ అయిపోయా అనేసి బాధపడతారంట అంత టేస్టీగా ఉంటుందండి ఇలా చూడండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళాం ఇలా అందరం కూడా మేము దేవునికి ఇట్లా యాదగిరిలో దేవునికి దర్శనం చేసుకొని ఇక్కడికి భువనగిరికి వచ్చి మేమైతే భోజనం చేసామండి మనకైతే ఎంతైతే కావాలో అంత అండి చా మంచిగా ఉన్న స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మనకి భోజనం ఎంతైతే కావాలో అంత కొసరి కొసరిగా వడ్డించుకుంటూ కొంచెం అటు ఇటు కూడా తొనకరండి అంత మంచిగా మనకి ఎంతైతే భోజనం కావాలో అంత వడ్డిస్తారు మనకి కూరలు అయితే పప్పు చారు అలాగే వంకాయ కూర వంకాయ మసాలా కూర సొరకాయ ఇలా మనకి రకరకాలుగా కూరలు కూడా ట్రై చేసి వండి పెడతారండి అలాగే నాన్ వెజ్లో కూడా మనకి ఏదైతే కావాలో అది ఉంటాయి మనకి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి మీరు కూడా ఈ సైడ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి ఇలా వచ్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం మీరు మంచిగా భోజనం చేయాలి భువనగిరికి వెళ్ళే వాళ్ళు ఆ సైడ్ వాళ్ళు అనేసి నేనైతే మీకు ఈ వీడియో తీసి పెట్టాను మనకైతే నా మాకైతే చాలా నచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఇలా చూడండి చట్నీ వంకాయ కూర అలాగే కర్రీ పప్పు చారు ఇలా రకరకాలుగా వడ్డించి మనకైతే ఎంతైతే కావాలో అంత పెడతారండి మనకి దేనికోసం కూడా మళ్ళీ రైస్ ఎక్కువైపోతుందేమో అని కూడా ఆలోచించారు చాలా మంచిగా పెడతారు టేస్ట్ కూడా అదిరిపోతుంది మీ అందరి కోసం అయితే ఈ వీడియో పెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఇలా ఈ వీడియోని మీరు ఇంకా వేరే వాళ్ళకైనా షేర్ చేయొచ్చు వారు కూడా ఈ వీడియో చూసి ఒక మంచి భోజనాన్ని అయితే తినగలుగుతారు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్